ఇక్కడ నుండి మీ సమాధానం మా కొరకు వేడుకొనండి మా కొరకు వేడుకొనండి సర్వేశ్వరుని మాత మా కొరకు నుండి మీ సమాధానం మమ్ము రక్షించండి స్వామి మమ్ము రక్షించండి స్వామి సకల కీడుల నుండి మమ్ము రక్షించండి స్వామి సకల మీ మనుష్యావతార ఫలితమునా మీ మను మరణ పునరుత్థాన ఫలితమునా మీరు పంపిన పవిత్రాత్మ వలన ఇక్కడ నుండి మీ సమాధానం మా ప్రార్థన లకించండి స్వామి మా ప్రార్థన లకించండి స్వామి పాపాత్మలమై ఉన్న మమ్ము కరుణించండి మా ప్రార్థన లకించండి స్వామి మా పరిశుద్ధ పాపు గారిని శ్రీసభ వివిధ అంతస్తులో సేవ చేయి వారిని కాచి కాపాడండి మా ప్రార్థన లకించండి స్వామి మీరు ఎన్నుకొనిన ఈ అభ్యర్థిని ఆశీర్వదించండి మా ప్రార్థన లకించండి స్వామి మీరు ఎన్నుకొనిన ఈ అభ్యర్థిని ఆశీర్వదించి పవిత్రపరచండి మా ప్రార్థన లకించండి స్వామి మీరు ఎన్నుకొనిన అభ్యర్థిని ఆశీర్వదించి పవిత్రపరచి అభిషేకించండి మా ప్రార్థన లకించండి స్వామి సమస్త జనులను మీ నిజమైన శాంతి సమాధానమందు ఐక్యపరచండి మా ప్రార్థన లకించండి స్వామి వివిధ వ్యాధి బాధలతో సతమతమవుతున్న వారిని బలపరచండి మా ప్రార్థన లకించండి స్వామి మమ్మందరిని బలపరచి మీ దివ్య పరిచర్యలో స్థిరపరచండి మా ప్రార్థన లకించండి స్వామి ఏ దిన వారా దయ చూపండి ఏ దిన వారా దయ చూపండి క్రీస్తు వా దయ చూపండి క్రీస్తు వా దయ చూపండి చూపండి ఏలిన వారా
హలో హలో ప్రైజ్ ద లార్డ్ హలో ప్రైజ్ ది లార్డ్ ఎనికి పోవకండి అమ్మా హలో ప్రైజ్ ది లార్డ్ హలో 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 ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హలో ప్రైజ్ ది లార్డ్ హలో 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 హలో
सर्व सृष्टि कर्ता पिता सर्वेश्वरा सर्वलोक रक्षक सुत सर्वेश्वरा वर प्रदाता पवित्रात्मा सर्वेश्वरा वंदनम् त्रित्वैक सर्वेश्वरा सगर सनी
అభిషేకించుము దేవా, అభిషేకించుము నీ దాసుని, అభిషేకించుము దేవా, అభిషేకించు కోల పేదల్ని, నీ ఆత్మతో నీ శక్తితో, నీ ఆత్మతో. అభిషేకించుము దేవా, అభిషేకించుము నీ దాసుని, అభిషేకించుము దేవా, అభిషేకించు గోల పీఠమును, నీ ఆత్మతో నీ శక్తితో, నీ ఆత్మతో నీ శక్తితో.
సుస్వాగతం. ఇప్పుడు మన రిటైర్డ్ హెడ్ మాస్టర్ బిచ్చబోగ్ జయరాజ్ గారు మన గురు పట్టాభిషేకం పొందబో అభ్యర్థి గురించి ఉపోద్ఘాతాన్ని మనకు చదివి వినిపిస్తారు. దేవునికి స్తోత్రములు. మనం పవిత్రమైనటువంటి దేవాలయంలో ఉన్నాం. ఈ దేవాలయము బాలయేసు దేవాలయం కనుక ముందు ఆయనను స్మరించి డీకన్ గారిని గురించి రెండు మాటలు మాట్లాడుకుందాం. శ్రీకార కరుణా కార శ్రిత జన శ్రేయుత శ్రీకార కరుణా కార శ్రిత జన శ్రేయుత మునిజన వందిత మోక్ష ప్రకాశ బాలస్వరూపుని పదయుగలను మునిజన వందిత మోక్ష ప్రకాశ బాలస్వరూపుని పదయుగలను మనమున నిలిపి మరువకనెప్పుడు మనమున నిలిపి మరువకనెప్పుడు మరి మరి వేడద మరియా ధ్వజమిల మరి మరి వేడద మరియా ధ్వజమిల సకల భువన పాల సర్వేశ సకల భువన పాల సర్వేశ ప్రోక్యదమీకి మోదము వంటిది శ్రీకార కరుణా కార శ్రిత జన శ్రేయుత. డీకన్ గోనా పీఠ పుడమిలో అనుమలపల్లె గ్రామం రాచర్ల మండలం ప్రకాశం జిల్లా కీర్తిశేషులు గోనా జేమ్స్ కీర్తిశేషులు శ్రీమతి మార్తమ్మ గారుల ఏకైక సంతానం మన డీకన్ పీటర్ గారు. వీరు అవ్వతాతల గ్రామమైన జయరాంపురం గ్రామం గిద్దలూరు మండలం 5వ తేదీ ఫిబ్రవరి నెల 1944లో జన్మించారు. అల్లారుముద్దుగా పెరిగి తన ప్రాథమిక విద్యను సమితి ప్రాథమిక పాఠశాల అనుమలపల్లె యందును ఉన్నత పాఠశాల విద్యను సెయింట్ పాల్స్ ఎయిడెడ్ ఉన్నత పాఠశాల నల్లబండ బజారు గిద్దలూరు నందును ఇంటర్ దయానంద నిలయం కనిగిరి నుండి అక్కడనే ప్రభుత్వ జూనియర్ కళాశాల యందు క్రమశిక్షణతో పఠించారు. అదే సమయంలో నాడే దైవ పిలుపునందుకొని 2011-2012 ఓరియంటేషన్ సెయింట్ జాన్స్ మైనర్ సెమినరీ సున్నప్పటిలందును 2013-14 స్పిరిచువల్ ఓరియంటేషన్ సెయింట్ పాల్ సెమినరీ నూజివీడునందును 2014-17 వరకు తత్వశాస్త్రము కొండడాబా విశాఖపట్నం నందును 2017-18 రీజెన్సీ ఫతేఖాన్పేట బిషప్ హౌస్ నెల్లూరు నందును 2018-2022 వరకు వేదాంత శాస్త్రం పునీత భక్తయోహాను గురువిద్యాలయం రామాంతపూర్ హైదరాబాదు నందు చదివి గురువిద్యాభ్యాసము పూర్తి గావించింది. దేవుని దయతోను మానవుల యందు క్రీస్తు ప్రభువు దినదినాభి పొందినట్లు కోన పీటర్ గారు ఎదిగి 31/5/2022 అనగా నేడు మహాఘనత వహించిన సింహపురి పీఠాధిపతులు శ్రీ శ్రీ దూరబోయిన మోజస్ పీఠాధిపతుల పవిత్రాత్మ హస్త నిక్షేపణలతో రాచర్ల బాలయేసు దేవాలయమందు గురుగా అభిషేకింపబడినట్లు దైవ నిర్ణయము పీఠాధిపతుల అనుమతి కనుక మనమందరము ఈ గోనపీఠర్ గారి గురుపట్టాభిషేక మహోత్సవమును కన్నులారాగాంచి ప్రార్థించి చరించుదాము. డీకన్ గోనపీఠర్ గారిని గురుపట్టాభిషేకమునకు హృదయపూర్తిగా స్వాగతిద్దాం. మార్కాపురం డీనరీ గురువులు, ప్రాంతీయ క్రైస్తవ సహోదరీ సహోదరులు, మరి ముఖ్యంగా విచారణ గురువు, ఉపదేశులు, మఠకన్యులు, బ్రదర్స్, స్నేహితులు, అనుమలపల్లె రాచల్ల గ్రామ విచారణ సంఘస్థులందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు అందరూ కూడా పైకి లేచి నిలబడి
యొక్క స్వాగత గీతాన్ని ఆలపించుదాం అందరం. సృష్టికర్తా పిత సర్వేశ్వర వందనం, సర్వలోక రక్షక సుత సర్వేశ్వర వందనం. వరప్రదాత పవిత్రాత్మ సర్వేశ్వర వందనం, త్రిత్వైక సర్వేశ్వర వందనం, వందనం. అభిషేకించుము దేవా నీ దాసుని, స్వాగతం దేవా స్వాగతం, స్వాగతం దేవా సుస్వాగతం, స్వాగతం దేవా సుస్వాగతం.
पुत्र पवित्रात्मना मुना आमीन। मन प्रभु अयिन येसु क्रिस्तु कृपा सर्वेश्वरुनि प्रेम पवित्रात्म सहवासमु मी अंधरितो उंडुनु गाक मी आत्मतोनु వందరుగాక క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ దినం మనందరం కూడా మన యొక్క సహోదరుడు మన సంఘం యొక్క బిడ్డ అయినటువంటి గోనా పీటర్ యొక్క గురుపట్టాభిషేక సాంగ్యంలో ఈ యొక్క పవిత్రమైన దివ్య బలి పూజలో పాల్గొనటానికి ఇక్కడ చేరి ఉన్నాము. ఇది మనందరికి కూడా ఎంతో సంతోషాన్ని కలిగించే విషయం. అందరం కూడా భక్తితో విశ్వాసంతో ఈ పవిత్రమైనటువంటి దివ్య బలి పూజలను గురుపట్టాభిషేక సాంగ్యంలోను పాల్గొనడానికి సంసిద్ధులమవుదాం. మరి యొక్క గురుపట్టాభిషేక సాంగ్యములో గురుపట్టాభిషేక దివ్య బలి పూజలో పాల్గొనటానికి విచ్చేసిన అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మరి సెయింట్ జాన్స్ గురు విద్యాలయం నుండి మన వీరికి శిక్షణ ఇచ్చినటువంటి గురువులు వచ్చి ఉన్నారు, రెక్టర్ ఫాదర్ అయినటువంటి ఫాదర్ మర్రెడ్డి గారు. మరి వారితో కలిసి అక్కడ పనిచేస్తున్నటువంటి మన పిల్లి అంతోన్ దాస్ ఫాదర్ గారు, అలాగే సురేష్ ఫాదర్ గారు, థామస్ ఫాదర్ గారు, ల్యాన్సీ ఫాదర్ గారు. వేర్ ఈజ్ ల్యాన్సీ? ఐ డోంట్ సీ హిమ్. ల్యాన్సీ, నైస్ దట్ యూ కేమ్, వెరీ గుడ్. వీళ్ళందరికీ కూడా మనందరి తరఫున ప్రత్యేక విధంగా ఆహ్వానాన్ని తెలుపుతూ ఉన్నాను. వారు ఇంత శ్రమ తీసుకొని ప్రేమతో ఇక్కడికి వచ్చినందుకు వారిని ఎంతగానో అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మన గురువులందరూ, మరి మఠవాసులు విశ్వాసులు అందరం కూడా మరి ఈ పవిత్రమైన దివ్య బలి పూజలో ఈ యొక్క గురుపట్టాభిషేక సాంఘ్యంలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. మరి గురుపట్టాభిషేకాన్ని పొందుతున్నటువంటి బ్రదర్ గోనా పీటర్ గారి కోసం ప్రత్యేక విధంగా ప్రార్థించుకుందాం. పవిత్రమైనటువంటి ఈ దివ్య బలి పూజలోను ఈ గురుపట్టాభిషేక సాంఘ్యంలోను మనందరం యోగ్యమైన విధంగా పాల్గొనాలని ఆశిస్తూ, మనల్ని అయోగ్యులుగా చేసేటువంటి సకల విధములైనటువంటి తప్పిదముల నుండి పాపముల నుండి దేవుడు మనను క్షమించి మనల్ని యోగ్యులుగా చేయాలని పశ్చాత్తాపంతో ప్రార్థించుకుందాం. Oh,
చెడుతనం పెంచిన మంచిని మరచి చెడుతనం పెంచిన ఆపిని సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనందరికీ దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవము ఈ పవిత్రమైనటువంటి దివ్య బలి పూజలోను గురుపట్టాభిక సాంఖ్యములోను పాల్గొన్న యోగ్యతను ప్రసాదించురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా. మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా. భూలోకమున మంచి మనసు గలవారికి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా. భూలోకమున మంచి మనసు గలవారికి శాంతి. ప్రభువైన సర్వేశ్వర పరలోక రాజా సర్వశక్తి గల కృపయైన సర్వేశ్వర నిన్ను పొగడుచున్నాను, నిన్ను స్తుతించుచున్నాను, నిన్ను ఆరాధించుచున్నాను, నిన్ను కీర్తించుచున్నాను. పుత్రుడా ప్రభువైన యేసు క్రీస్తువా ప్రభువైన సర్వేశ్వర సర్వేశ్వరుని గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడా లోక పాపములు పరిహరించు ప్రభువా. ప్రభువు
ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, మీరు మీ జనితైక స్తుతిని నిత్యన ప్రధానాచార్యునిగా నియమించితిరి. వారు మీ దైవవరములను ప్రజలకు పంచిపెట్టుటకై పరిచారకులను ఎన్నుకొనిరి. ఈ మీ సేవకుడు గోనా పీటర్ తాను పొందబో అంతస్తునందు ప్రామాణికముగా ఉండి మీకు పరిచర్య చేయునుగాక. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము యిర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వరకు. యిర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వరకు. ప్రభువు నాకు తన వాక్కునిట్లు వినిపించెను, నిన్ను మాతృగర్భమున రూపింపక మునిపే నేను నిన్ను ఎన్నుకొంటిని, నీవు పుట్టక మునిపే నిన్ను పవిత్రపరచితిని, నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. నేను యావే ప్రభు, నాకెట్లు మాట్లాడవలయినో తెలియదు, నేను బాలుడను అని పలికితిని. కానీ ప్రభువు నాతో ఇట్లు నుడివెను, నీవు నేను బాలుడనని చెప్పవలదు, నేను పంపు వారందరి యొద్దకు నీవు వెళ్ళవలెను, నేను చెప్పుమనిన సంగతులెల్లా వారికి చెప్పవలెను, నేను నీకు తోడుగా నుండి నిన్ను కాపాడుచుందును, నీవు వారికి భయపడనక్కరలేదు. ఇది ప్రభువైన నా వాక్కు. అంతట ప్రభువు చేయి చాచి నా నోటిని తాకి నాతో ఇట్లనెను, ఇదిగో నా పలుకులను నీ నోట పెట్టుచున్నాను, ఈ దినము జాతుల మీద రాజ్యముల మీద నేను నీకు అధికారం ఒసగితిని. నీవు వారిని పెళ్లగించుటకు, కూలద్రోయుటకు, నాశనము చేయుటకు, పడగొట్టుటకు, పునర్నిర్మించుటకు, నాటుటకు సమర్థుడవగుదువు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. గురుత్వం
శ్రీ సభ పాలనలో క్రీస్తుని స్థానంలో శ్రీ సభ పాలనలో యాజకుడై బోధకుడై యాజకుడై బోధకుడై సేవలు చేసి అందులో జీవించుట మహాసుకృతం గురుత్వం రెండవ పట్టణము పునీత పౌలు కొలసీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 12 నుంచి 17 వచనములు కొలసీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 12 నుంచి 17 వచనములు మీరు దేవునిచే ఎన్నుకొనబడిన ప్రజలు, ఆయనకు పరిశుద్ధులను ప్రియులను అయినవారు. కాబట్టి మీరు దయ, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు అలవర్చుకొనుడు. ఎవడైనను మరి ఒకని మీద ఏదో ఒక మనస్తాపము కలిగి ఉన్న ఎడల ఒకనిని ఒకడు సహించుచూ క్షమింపవలెను. మిమ్ములను ప్రభువు క్షమించినట్లుగానే మీరు ఒకరినొకరు క్షమింపవలెను. వీనికంటే అధికముగా ప్రేమను అలవరుచుకొనుడు, అది అన్నిటినీ పరిపూర్ణమైన ఐక్యముగా ఉంచగలదు. క్రీస్తు ప్రసాదించడి శాంతి మీ హృదయములను పరిపాలింప నిండు. ఏలయనా ఈ శాంతి కొరకే మీరు ఒక్క శరీరముగా ఉండ పిలువబడితిరి, కనుక కృతజ్ఞులై ఉండు. క్రీస్తు సందేశము మీ హృదయములలో సమృద్ధిగా ఉండవలెను. పూర్తి విజ్ఞతతో ఒకరినొకరు బోధించుకొనుచు బుద్ధి చెప్పుకొనుడు. కీర్తనలను, గీతములను, భక్తి గీతములను గానము చేయుడు. మీ హృదయాంతరాళముల నుండి దేవునికి కృతజ్ఞతలు తెలుపుచు గానము చేయుడు. మీరు చేసేడి ప్రతి కార్యమును లేక మీరు చెప్పేడి ప్రతి మాటను తండ్రి అయిన దేవునకు యేసు ప్రభు ద్వారా మీరు కృతజ్ఞతలు తెలుపుచు ఆ ప్రభువు పేరిట చేయవలెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. Hallelujah.
ప్రభు మీతో ఉందురుగాక పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషములోని భాగము పదవ అధ్యాయము వచనములు 36 నుండి 39 వరకు. తన కుటుంబము వారే తనకు శత్రువులు అగుదురు. తన తండ్రిని గాని తల్లిని గాని నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. తన కుమారును గాని కుమార్తెను గాని నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపని వాడు నాకు యోగ్యుడు కాడు. తన ప్రాణమును దక్కించుకుని యత్నించువాడు దానిని కోల్పోవును. దాని కొరకు నా కొరకు తన ప్రాణమును కోల్పోవాడు దానిని దక్కించుకొనును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. అభ్యర్థి పరిచయం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు గురు పట్టాభిషేక సాంగ్యము ప్రారంభమవుతుంది. మన తల్లి శ్రీసభ తన ప్రియ బిడ్డ గోన పీటర్ డీకన్ను సాదరంగా క్రీస్తు అప్పగించే బాధ్యతలను అందుకునేందుకు ఆహ్వానిస్తుంది. అభ్యర్థి ముందుకు వచ్చి శ్రీసభ ప్రతినిధి మన పీఠాధిపతి ముందు నిలుస్తాడు. ఈ ఆరంభ ఘట్టంలో అభ్యర్థి అభిషేకానికి ప్రతిపాదన జరగబోతుంది. అభ్యర్థి అర్హతను గురించి పీఠాధిపతి విచారణ జరిపి పిదప తన సమ్మతిని వెల్లడిస్తారు. పీఠాధిపతి తన ఆమోదాన్ని వ్యక్తపరిచినప్పుడు మన ఆనందాన్ని వెల్లడిస్తూ చప్పట్లతో సర్వేశ్వరునికి వందనములు అని చెప్పుదము. అభ్యర్థిని పిలుచుట. గురు పట్టం పొందబోవారు ముందుకు రండు. గురు పట్టము పొందబోవారు ముందుకు రండు. ఇష్టపూర్తిగా వచ్చి ఉన్నాను. పూజ్యులైన తండ్రి గారా, ఈ మా సహోదరులకు గురు పట్టమును ప్రసాదించమని తల్లి అయిన తిరుసభ కోరుచున్నది. ఇతను అందుకు అర్హుడని మీరు చెప్పగలరా? విశ్వాసులతో విచారించిన పిదప వీరులకు శిక్షణ ఇచ్చిన వారి సదాభిప్రాయములను అనుసరించి వీరులు అందుకు అర్హులని చెప్పగలను. పితైన సర్వేశ్వరుని మన రక్షకుడైన క్రీస్తు ప్రభుని అనుగ్రహం వలన ఈ మన సోదరుడు గోనా పీటర్ను గురు పదవికి ఎన్నుకొనుచున్నాను. అందరం సర్వేశ్వరునికి వందనములు. సర్వేశ్వరునికి వందనము. మనం నిర్వహించే ప్రతి పనిలో ప్రతి అంతస్తులో కొన్ని నియమ నిబంధనలు బరువు బాధ్యతలు ఉంటాయి. ఇప్పుడు మన మేత్రాసన వికార్ జనరల్ ఫాదర్ జోసెఫ్ గారు తన ఉపదేశంలో గురుత్వంలో ఇమిడి ఉన్న విధి నియమాలను సాధక బాధకాలను అభిషేకం పొందే అభ్యర్థికి మనకు సవివరంగా వివరిస్తారు. ఇది ఒంటరి పోరు కాదని, నీ ప్రయత్నానికి నీ గురుత్వ ప్రయాణానికి దేవుని అనుగ్రహం అండగా నిలుస్తుందనే అభయాన్ని ఓదార్పును వెల్లడిస్తారు. క్రీస్తునాథుని యందు మికిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము చాలా దూరాల నుండి ప్రయాణమై వచ్చాం.
హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారు, నెల్లూరు నుండి వచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారు, కర్నూలు నుండి కడప నుండి వచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారు. మనమందరము ఆరోగ్యంగా ఉన్నాం, అందుకాబట్టి ఇక్కడికి రాగలిగాం. కానీ మన పూజ తండ్రి గారు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ ఎండి ప్రకాశం తండ్రి గారు డాక్టర్ మేరకు వారు ప్రయాణం చేయకూడదు, కానీ ఈ గురుపట్ట అభిషేకాన్ని ఈ ప్రాంతంలో గోనా పీఠను అభిషేకించాలని, ప్రజలందరినీ చూడాలని, ప్రజలందరికీ దీవెనలు కురిపించాలని ఇంత దూరం ప్రయాణం చేసి ఈ ప్రాంతంలో గురుపట్టాభిషేకాన్ని తండ్రి గారు ఆశీర్వదించబోతున్నారు. ఒక పవిత్రమైనటువంటి సాంగ్యం దేవునిచే ఎన్నుకోబడినటువంటి వ్యక్తి పరిశుద్ధ గ్రంథము మనము చూసినట్లయితే ఏ విధంగా యాజకులను అభిషేకించేది మనము వింటున్నాం. యావే దేవుడు మోయిజుకు తెలియజేస్తాడు, హారోను అతని కుమారులను ఎన్నిక చేసుకోమని తెలియజేస్తాడు, వారిని ఆహ్వానించి గుడారం దివ్య మందసము దగ్గర వారిని తీసుకురమ్మని తెలియజేస్తారు. అక్కడికి తీసుకువచ్చిన తర్వాత నీతో పాటు వారికి తొడిగేటటువంటి వస్త్రములను తీసుకురమ్మని తెలియజేస్తాడు, నీతో పాటు వారిని అభిషేకించేటటువంటి తైలమును తీసుకురమ్మని తెలియజేస్తారు, నీతో పాటు వారికి పాప పరిహార బలిగా ఒక కోడిదూడను రెండు పొట్టేలను గంపెడు రొట్టెలను తీసుకురమ్మని తెలియజేస్తాడు. చెప్పిన తర్వాత ప్రజలందరికీ తెలియజేస్తాడు, ఇది నా కార్యము కాదు, దేవుడు నాకు చెప్పినటువంటి కార్యము కాబట్టి నేను ఈ కార్యమును చేస్తున్నాను, నేను ప్రభు ఆజ్ఞాపించినట్లే ఈ కార్యమును చేయుచున్నాను అని తెలియజేస్తాడు. అహరోనును ఆయన పిలిపిస్తాడు. అహరోనును అతను పిలిపించి అతనికి చొక్కా అంగీ తొడుగుతాడు, నడుముకు దట్టిని కడతాడు, తర్వాత అతనికి యాజక వస్త్రము కప్పుతాడు, దాని తర్వాత ఆ యాజక వస్త్రానికి కుచ్చులుంటాయి. అతడు ఆ యొక్క మోయిసు అతని వస్త్రముతో పాటు వక్ష స్థలమున ఊరిం అండ్ తుమ్మిం అనేటటువంటి ఒక పరికరం ఆయన హృదయం దగ్గర ఉంచుతాడు, ఎందుకంటే దేవుని యొక్క సందేశము అక్కడ నుండి అతనికి వస్తుంది. తర్వాత మోషే ఏం చేశాడంటే తైలం తీసుకున్నాడు, తైలమును తీసుకొని గుడారములో ఉన్నటువంటి ఆ మందసం చుట్టూ వెళ్ళి ఆ యొక్క తైలాన్ని చల్లుతాడు, అక్కడ ఉన్నటువంటి పరికరముల మీద ఆ తైలాన్ని చల్లుతాడు, అక్కడ ఉన్నటువంటి పాత్రముల మీద ఆ తైలాన్ని 7 సార్లు చల్లుతాడు. తరువాత అటు పిమ్మట ఆరోను శిరస్సు మీద తైలము పోసి అతనిని అభిషేకిస్తాడు. ఆ అభిషేకము ద్వారా అతను యాజకుడై ప్రజలు తెచ్చేటటువంటి కానుకలను దేవునికి సమర్పిస్తాడు, దేవుని సన్నిధిలో ప్రభు ప్రజల కోసము ప్రార్థిస్తాడు. అంతవరకు బాగానే ఉంది. ఆ యాజకుడికి రక్షణ ఇచ్చేటటువంటి అవకాశం లేదు, ఆడ పాప పరిహార బలి జరుగుతూ ఉంది కానీ అతను రక్షణ లేక వెళ్ళిపోడు. కానీ ఈనాడు జరిగేటటువంటి ఈ యొక్క పవిత్ర సాంగ్యము, ఈ యొక్క గురుపట్టాభిషేకము ఆ రక్షణకు మనను తీసుకెళ్తుంది. యేసు ప్రభు ఒక్కడే
ప్రతి మనిషిని రక్షింపగలడు. యేసు ప్రభు ద్వారానే ప్రతి మనిషి దేవునిని చేరుకోగలడు. ఆ గొప్ప సాంగ్యాన్ని ఈరోజు మన పూజ తండ్రి గారు మన బిడ్డ అయినటువంటి గోనా పీటర్కు అభిషేకించబోతున్నాడు. అందుకని మనము మొదటి పఠనములో చదువుకున్నాం, యిర్మీయా గ్రంథములో మనము చక్కగా చదువుకున్నాం. యిర్మీయాను ఏ విధంగా దేవుడు అభిషేకించింది దాని గురించి మనం చదువుకున్నాం. దాంట్లో ఒక చక్కటి మాట చెప్తున్నాడు, ఈ దినము జాతుల మీదను రాజ్యముల మీదను నేను నీకు అధికారమునిచ్చేదను. ఒక సామాన్యమైనటువంటి మనిషి, ఒక మట్టి మనిషి, ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని గురించి ప్రభు చెబుతున్నటువంటి మాటలు, నేను ఈ దినము జాతుల మీదను రాజ్యముల మీదను నీకు అధికారమొస్కితిని. జాతులు రాజ్యములు, అందుకనే ఈ రోజులు ఒకప్పుడు మన దేశానికి ఈ ప్రాంతానికి అనేక మంది బిడ్డలు వచ్చి దేవుని సేవలు చేశారు, యాజకులు వచ్చి. ఈరోజు మన బిడ్డలు ఆ ప్రాంతాలకు వెళ్ళి మన బిడ్డలు దేవుని యొక్క సందేశాన్ని బోధిస్తున్నారు. అప్పుడు మన గోనపేట చెప్తున్నాడు, అయ్యా నేను బాలుడను, నేను ఒక అమాయకుడను, కాబట్టి నన్ను వదిలించు అని చెప్తున్నాడు. కానీ ప్రభు ఏమంటున్నాడు, నిన్ను మాతృగర్భమనే, ఇప్పుడు కాదు, నేను నిన్ను మాతృగర్భమనే నిన్ను నేను ఎన్నుకొంటిని. ఎన్నుకొనటమే కాదు, నేను నిన్ను మాతృగర్భమనే పవిత్రపరచితిని. ఎన్నుకొని ఏ ప్రభు అయితే ఎన్నుకొన్నాడో ఆ ప్రభువు అతనిని పవిత్రపరిచాడు. పవిత్రపరిచి ఆయన చెప్తున్నటువంటి మాటలు, నీవు నేను బాలుడవని చెప్పవలదు, నీవు బాలుడవని చెప్పవలదు, ఏం పర్వాలేదు, నీకు జ్ఞానాన్ని నేనిస్తున్నాను, నీకు ధైర్యాన్ని నేనిస్తున్నాను, నీకు శక్తిని నేను ఇస్తున్నాను, కాబట్టి నీవు ధైర్యంగా ఈ యొక్క అభిషేకాన్ని స్వీకరించు అని తెలియజేస్తున్నాం. కొలొస్సీయులకు రాసినటువంటి లేఖ మనం చదువుకున్నాం, కొలొస్సీయులకు రాసినటువంటి లేఖ మనం చదువుకున్నాం. దాంట్లో ఈ విధంగా రాయబడి ఉన్నది, మీరు దేవుని చే ఎన్నుకోబడిన ప్రజలు, జ్ఞానస్నానం పొందిన ప్రతి బిడ్డ, యేసు ప్రభు నమ్మినటువంటి ప్రతి బిడ్డ, మనమందరము దేవునిచే ఎన్నుకోబడిన ప్రజలము. దేవునిచే ఎన్నుకోబడిన ప్రజలమైనటువంటి మనము ఏ విధంగా ఉండాలని ప్రభు మనకు తెలియజేస్తున్నారు. మీరు దయ కలిగి ఉండండి, నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను, జ్ఞానస్నానం ద్వారా మిమ్మల్ని ఎన్నుకున్నాను, గురు పట్టాభిషేకం ద్వారా నేను నీకు అధిక వరాలు కురిపిస్తున్నాను, కాబట్టి మీరు దయ కలిగి ఉండుడు, కనికరము. దయ కనికరము, పేదల ఎడల, అనాథల ఎడల, దిక్కులేని వారి ఎడల, అనారోగ్యుల ఎడల మీరు దయ కనికరము, వినయము. నేను గురువని చెప్పి ఆ గురుత్వ హోదాను చూపించుకోకుండా సేవ చేస్తూ భక్తితోటి వినయము కలిగి సాత్వికత, ఒక సాధువులాగా నిరాడంబరంగా సాత్వికత కలిగి ఇంకా ఓర్పు కలిగి. మీరు కోపపడొద్దండి, ప్రజలు మీ దగ్గరికి వస్తారు అనేక అవసరాల కోసం మీ దగ్గరికి వస్తారు, మీరు కోపపడకుండా
వారిని ప్రేమించండి. ఈ ప్రేమ మిమ్మలను ఐక్యపరుస్తుంది. ఈ ప్రేమ మిమ్మలను ఐక్యపరుస్తుంది. నిన్ను నీ ప్రజలను, నిన్ను నీ గురువులను, నిన్ను నీ బిషప్ గారిని నిన్ను ఐక్యపరుస్తుంది. కాబట్టి ఈ ఐక్యపరిచేటటువంటి ప్రేమ అలవర్చుకోమని పునీత పౌలు కొలిసీలకు రాసినటువంటి లేఖలో మనకు తెలియజేస్తున్నాడు. క్రీస్తు ప్రసాదించేటటువంటి శాంతి మీ హృదయములను పరిపాలించునిండు. ప్రతిరోజు మనం పూజాబలిలో పాల్గొంటున్నాం. పూజాబలిలో పాల్గొన్నప్పుడల్లా మనకు బిషప్ గారు కానీ గురువులు కానీ ఒకరికొకరు సమాధానం తెలుపుకొనుడు అని చెప్పినప్పుడు మన సమాధానం తెలుపు. ఈ యొక్క సమాధానం ఏం చెప్తున్నాడు? మీ హృదయములను పరిపాలించనిండు. యేసు ప్రభు యొక్క శాంతి మన హృదయాలను పరిపాలించాలి. ఆ శాంతి మనలో హృదయంలో ఉన్నప్పుడే మనము ఆ యొక్క శాంతితోటి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొంది మన హృదయాలు పరిపాలించినప్పుడు మనము ప్రజలతోటి పంచుకోగలము. శాంతితో పాటు ప్రభువు చెప్తున్నటువంటి రెండవ ముఖ్యమైనటువంటి విషయం, క్రీస్తు సందేశము మీ హృదయములో సమృద్ధిగా ఉండవలెను. క్రీస్తు సందేశము ప్రతి గురువు, ప్రతి క్రైస్తవ బిడ్డ ప్రతిరోజు బైబుల్ గ్రంథము చదవాలి. ప్రతిరోజు బైబుల్ గ్రంథము చదవాలి. క్రీస్తు ప్రసాదించు క్రీస్తు సందేశము మీ హృదయములో సమృద్ధిగా ఉండాలి. ఎలితి లేకుండా ఉండాలి. ఎప్పుడు సమృద్ధిగా ఉండాలి. సమృద్ధిగా ఉండాలంటే ప్రతిరోజు బైబుల్ గ్రంథాన్ని మనము చదవాలి. చదివినప్పుడే ప్రభు యొక్క జ్ఞానము మనకు వస్తుంది. ప్రభు జ్ఞానము మనకు వచ్చినప్పుడు ఆ జ్ఞానాన్ని ప్రజలకు మనము పంచిపెట్టగలము. కాబట్టి క్రీస్తు యొక్క సందేశము మన హృదయములలో సమృద్ధిగా ఉండవలెను. ఆ సమృద్ధిగా ఉన్నప్పుడు మనము గర్వపడకుండా, అసూయపడకుండా ఉండటానికి ప్రభు తర్వాత ఏం చెప్తున్నాడంటే, మీ హృదయాంతరాల నుండి దేవునికి కృతజ్ఞతలు తెలుపుడు. దేవుడు ప్రసాదించినటువంటి ఈ సందేశం, దేవుడు ప్రసాదించినటువంటి ఈ శాంతి, దేవుడు ప్రసాదించినటువంటి ఈ పవిత్రమైనటువంటి మంచి గుణాలు ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి గానము చేయుడు. దేవుడు ప్రసాదించినటువంటి ఈ యొక్క మాటలను కృతజ్ఞతలతోటి గానము చేయుడు అని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. సువిశేష పఠనంలో మనం చదువుకున్నాం. ప్రతిసారి మనం వింటూనే ఉంటాం, నన్ను అనుసరించువారు తన తండ్రిని కానీ తల్లిని కానీ నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడంటున్నాడు ప్రభు. ఈ మధ్య కాలంలో ఒక పునీతుని గురించి, మన దేశ పునీతుడు పునీతునిగా ప్రకటించారు. పునీత దేవ సహాయం పిల్లై వివాహం చేసుకున్నటువంటి వ్యక్తి, వివాహం చేసుకున్నటువంటి ఈ వ్యక్తి యేసు ప్రభువును సంపూర్ణముగా నమ్మాడు. హైందవ కుటుంబానికి చెందినటువంటి ఇతను యేసు ప్రభువును సంపూర్ణంగా నమ్మి జ్ఞానస్నానం స్వీకరించి ఒక మంచి వ్యక్తిగా, సువార్త బోధికుడుగా, సాక్షిగా ఉండాలనుకున్నాడు. ఆయన్ను జైల్లో వేశారు. చాలా అవమానించారు. ఊరు వాడల అసభ్యంగా ఆయన్ని తిప్పాడు. ఆయన ఇన్ని బాధలు, ఇన్ని అవమానాలు భరిస్తుంటే ఆయన భార్యని పిలిపిస్తాడు. అమ్మా, నేను నిన్ను వివాహం ఆడాను. నేను నీ భర్తను. నేను యేసు ప్రభువును అనుసరించాను. కాబట్టి నేను చాలా అవమానాలు పడుతున్నాను. నువ్వేం భయపడని అవసరం లేదు. నీవు కూడా ప్రభు నమ్ముకో. ప్రభు నీకు రక్షణ ప్రసాదిస్తాడని తన భార్యకు చెప్తాడు. తన భార్య కూడా
మారు మనసు పొంది ప్రభువును స్వీకరించి జ్ఞానస్థానం పొందారు. ఆ దేవ సహాయం పిల్ల సామాన్య కుటుంబం, సామాన్య కుటుంబంలో జీవించినటువంటి వ్యక్తి ప్రభు కోసము తుపాకులతో కాల్చబడి చంపబడ్డాడు. ఈ మధ్య కాలంలో ఈ నెల 10వ తేదీ మన జగద్గురువులు ఫ్రాన్సిస్ పాపు గారు వారిని పునీతులుగా ప్రకటించారు. దేవుని సేవకు ప్రత్యేక విధముగా ఎన్నుకోబడినటువంటి ప్రతి గురువు చేయవలసినటువంటి మాట అది చెప్తున్నాడు, నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. మనం తల్లిదండ్రులను ప్రేమించాలి, అన్నదమ్ములను ప్రేమించాలి, కానీ దేవుని కంటే మిన్నగా కాదు. దాన్ని దేవుడు పరీక్షించాడు, అబ్రహాము ద్వారా దేవుడు పరీక్షించాడు. అబ్రహామును నీ కుమారుడు నాకు బలిగా సమర్పించన్నాడు. ఆ విశ్వాసం అనుకున్నాడు, నేను ఈ కుమారుని బలిగా ప్రసాదించినట్లయితే దేవుడు నాకు 100,000 సంతాన్ని ప్రసాదిస్తాడు, ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రములని సంతానిస్తాడని ఆ విశ్వాసం కలిగాడు, ఆ ధైర్యం కలిగాడు. అందుకాబట్టే ఆయన తన కుమారుణ్ణి బలి ఇవ్వటానికి కూడా సిద్ధముగా ఉన్నాడు. అందుకనే ప్రభువు చెప్తున్నాడు, మీకు అవమానాలు రావచ్చు, ఎన్ని వచ్చినా ఏమీ పర్వాలేదు, నా కొరకు తన ప్రాణమును కోల్పోవాడు దానిని దక్కించుకొనును. ప్రభు కోసము మనం ఏమి చేసినా మనము దానిని దక్కించుకోగలమని ప్రభు మనకు తెలియచేస్తున్నాడు. ఈరోజు మన గోనా పీటర్ బ్రదర్ గారు ఒక చక్కటి మాటను తీసుకున్నాడు బైబిల్లో నుంచి. ఏమని తీసుకున్నాడంటే యోహాను శుభవార్త వారు తీసుకున్నటువంటి 6వ అధ్యాయము 12వ వచనం, దాంట్లో ఏమని ఉన్నదంటే మిగిలిన ముక్కలను ప్రోగు చేయుడు, మిగిలినటువంటి ముక్కలన్నిటినీ ప్రోగు చేయుడు అని తెలియజేస్తున్నాడు. యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పంచిన తర్వాత చెప్పినటువంటి మాటలవి, మిగిలిన ముక్కలను ప్రోగు చేయుడు అని చెప్తున్నాడు. చాలా చక్కటి వాక్యం ఎన్నుకున్నావు. ఈ ముక్కలు ప్రోగు చేయటం అంటే అంత సులభం కాదు. తప్పిపోయినటువంటి బిడ్డలను నువ్వు వెదికి రక్షించాలి, తప్పిపోయినటువంటి బిడ్డలను వెదకి రక్షించటమే కాదు నమ్మనటువంటి వారిని కూడా తీసుకురావాలి. నువ్వు ఎన్నుకున్నటువంటి ఈ మాట మిగిలిన ముక్కలను ప్రోగు చేయుడు అని చెప్తున్నావు. ఇవన్నీ చేయాలంటే నీ శక్తి సరిపోదు, నీ బలము సరిపోదు. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలం ఉన్నట్లయితే తప్పకుండా నీవు జయించగలవు. దేవుని శక్తి నేను నా రూమ్లో కూర్చుంటే రాదు, దేవుని శక్తి నేను నా ఆఫీసులో కూర్చుంటే రాదు. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించినప్పుడు దేవుని శక్తి నాకు వస్తుంది. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ఆ శక్తి దేవుడు నాకు ప్రసాదిస్తాడు. దేవుని నేను సంపూర్ణంగా నమ్మి ప్రభువా నీవే నా సర్వస్వము అని చెప్పినప్పుడే ఆ శక్తి దేవుడు ప్రసాదిస్తాడు. ఊరక నా రూమ్లో కూర్చొని ప్రభువా నాకు నీ శక్తి నీ, ప్రభువా నీవు నా ధైర్యం ఏంటే, నాకు ఉన్నది కూడా దేవుడు తీసివేసుకుంటాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించాలి. సెమినరీ మనకు ఎన్నో విషయాలు నేర్పింది, మనం ఊహించని విధంగా ఎంతో జ్ఞానాన్ని మనకు ప్రసాదించింది. మన రెక్టర్స్, మన ప్రొఫెసర్స్ నిరంతరము రేపు క్లాస్కి వెళ్ళి ఏమి చెప్పాలి అని అనేక విధాలుగా వాళ్ళు తయారవుతారు. ఉదయం 5:25 మన జీవితం ప్రారంభమవుతుంది. ఆ జీవితం ప్రారంభమైతే క్లాస్ రూము, దేవాలయము, డైనింగ్ హాలు, ప్లే గ్రౌండు, రిక్రియేషన్ హాలు, మళ్ళా చివరిగా మనం పడుకునేదానికి ముందు దేవుని సన్నిధికి వెళ్ళి
ప్రభువా నాకు సుఖ నిద్రను ప్రసాదించండి, ప్రభువా నాకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి, వేగు జామునే లేచి నిన్ను స్తుతించి ఆరాధించాలని దేవుణ్ణి మనము ప్రార్థించుకుంటాం. మన ప్రొఫెసర్స్ మనకు ఎన్నో నేర్పిస్తారు, చాలా ఆశీర్వాదకరమైనటువంటిది. మనము మనకిచ్చేటటువంటి బ్రీవరీ, ఇట్ ఈస్ ఆబ్లిగేటరీ. పూజ తండ్రి గారు, మేము డీకలు అయిన రోజుల్లో మాకందరికీ ప్రేయర్ ఆఫ్ ద చర్చ్ తిరుసభ ప్రార్థనావళి ఒకటి ఇస్తారు. కాబట్టి తిరుసభ ప్రార్థనావళిని రోజు ప్రార్థించాలని చెప్తారు, అది ఆబ్లిగేటరీ. ఆ ఆబ్లిగేటరీ ప్రతిరోజు అది చాలా అందంగా ఉంటుంది. ఆ దాంట్లో ఉన్నటువంటి కీర్తనలు అద్భుతంగా ఉంటాయి. దాంట్లో ఉన్నటువంటి పునీతులు రాసినటువంటి వాక్య పఠనములు చాలా చక్కగా ఉంటాయి. కాబట్టి ఆ యొక్క బ్రీవరీని తప్పకుండా ప్రతిరోజు ప్రార్థించాలి. దట్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్, దట్ ఈజ్ అవర్ గ్రేస్. ప్రతి గురువుకు బలమిచ్చేది, కృపనిచ్చేది బైబిల్ వాక్యంతో పాటు, పూజా బలితో పాటు బ్రీవరీ, ప్రార్థన, శ్రీసభ ప్రార్థనా పుస్తకము మనకు ఇస్తుంది. పూజ తండ్రి గారు, గురుపట్టాభిషేకము అంతా అయిపోయింది. గురుపట్టాభిషేకం చివరి సాంగ్యం చెప్తారు. చివరి సాంగ్యములో క్రీస్తు శిలువను అనుసరించుము అని చెప్తున్నాడు ప్రభు బిషప్ గారు. బ్రహ్మాండంగా తైలాభిషేకం చేస్తారు, బ్రహ్మాండంగా వస్త్రాన్ని కప్పుతారు. ఇవన్నీ అయిన తర్వాత, ఇంత అయిపోయిన తర్వాత చివరిగా చెప్పేటటువంటి మాట, క్రీస్తు శిలువను అనుసరింపుము. శిలువ యందే మన రక్షణ, శిలువ యందే మన విజయము. కాబట్టి శిలువ మనకు గౌరవము, శిలువ మాకు ఎంతో గొప్ప విలువైనటువంటిది. ఆ శిలువను మనము నిరంతరము అనుసరించాలి. శిలువ లేకపోతే ఉత్థానము లేదు మనకు. మనకొచ్చేటటువంటి శ్రమలలో మనము ప్రభువును అంటిపెట్టుకొని జీవించాలి. అనేకమైనటువంటి శోధనలు, బలహీనతలు వస్తాయి. మన మనుషులమే అయినా కూడా దేవుని శక్తితోటి మనము వాటిని జయించగలము. బిషప్ గారు, మేము డీకన్ అయ్యే రోజు చెప్పేటటువంటి మాటలు బైబుల్ చేతికిస్తాడు. బైబుల్ చదవండి, చక్కగా చదవండి, చదివిన దానిని ధ్యానించండి, ధ్యానించిన దాన్ని ఆచరించండి, ఆచరించిన దానిని బోధించండి అని చెప్తున్నాడు బిషప్ గారు. బైబుల్ను చదవమన్నారు, చదివిన దాన్ని ధ్యానించమన్నారు, ధ్యానించిన దాన్ని ఆచరించమన్నారు, ఆచరించిన దానినే బోధించమని చెప్పారు. బైబిల్ను ప్రతిరోజు మనం చదవాలి. కావలసినటువంటి జ్ఞానం మనకు ఉంది, మనకు కావలసినటువంటి కృప అక్కడ ఉంది, మనలను నిరంతరము నడిపించేటటువంటి శక్తి అక్కడ ఉంది. కాబట్టి ఆ బైబిల్ను చక్కగా చదువుకొని ప్రత్యేక విధంగా వెన్నుకున్నటువంటి గ్యాదరింగ్ ఫ్రాగ్మెంట్స్. కాబట్టి తప్పిపోయిన బిడ్డలను ఈ గొర్రెల దొడ్డికి చేరనటువంటి వేరే గొర్రెలు నాకు కలవు. ప్రభు చెప్తున్నటువంటి మాటలు, ఈ దొడ్డికి చెందనటువంటి వేరే గొర్రెలు నాకు కలవు, వాణిని కూడా నేను తోడుకొని రావలేను, అవి నా స్వరమును ఆలకించును. అంటే అందరూ మన స్వరాలను ఆలకిస్తారు, ఎవరు కూడా మన స్వరాలను తోసివేయరు. ప్రభు పేరట మనం మాట్లాడేటటువంటి మాటలను వాళ్ళు ఆలకిస్తారు. ఆలకించిన దాన్ని సాధ్యమైనంత వరకు ఇది చక్కగా ఉంది, ఇక్కడికి పోతే బాగుండు కదని వాళ్ళు ప్రయత్నం చేస్తారు. గురుత్వం చాలా పవిత్రమైనది, చాలా విలువైనది. మనం ఎంత వెచ్చించినా కూడా దాన్ని మనము పొందలేం. దేవుడే ఎన్నుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి క్రియ. కాబట్టి ఈరోజు
ఆ గురు పట్టాభిషేకంలో ప్రవేశిస్తున్నటువంటి బ్రదర్ డీకన్ గోన పీటర్ గారు బిషప్ గారు చేతిలో చేయి వేసి ప్రమాణం చేయిస్తున్నావు. ఇట్ ఈస్ ఎ సెక్యూరిటీ. బిషప్ గారి చేతిలో గురువు చేతులు పెట్టి ప్రమాణం చేయిస్తున్నాడు అంటే బిషప్ గారు పీటర్ బ్రదర్ గారికి ధైర్యాన్ని ఇస్తున్నాడు, నేను నీకు తండ్రిని, నీవు పసిబిడ్డవలే, నా దగ్గర క్షేమంగా ఉంటావు అని ఆ చేతిలో చేయి ప్రమాణము ద్వారా తెలియజేస్తున్నటువంటి సంజ్ఞ. అంత అభిషేకమైన తర్వాత బిషప్ గారు సమాధాన సంజ్ఞ ఇస్తారు. ఆ సమాధాన సంజ్ఞ అంటే తిరుసభలో గురువులతో పాటు నీవు సమానము, గురువులందరితో పాటు నీకు ఏమి, గురువులందరికీ ఎలాంటి హక్కులు ఉన్నాయో నీకు కూడా అలాంటి హక్కులు ఉంటాయని ఆ సమాధాన సంజ్ఞ ద్వారా తెలియజేస్తున్నారు. ఇప్పుడు బిషప్ గారు నీ మీద చేతులు చాచి ప్రార్థించే సమయంలో ప్రభు నీ మీద ఆత్మ దిగివచ్చి దీవించమని మనమందరం ఇక్కడ చేరిన వారి కోసం ప్రార్థిస్తాం. దేవుడు తన వాక్ ద్వారా మనలను సంపూర్ణంగా ఆశీర్వదించురుగాక, ప్రత్యేక విధంగా ఈ యొక్క అభిషేకాన్ని దీవించుదురుగాక. ఆమెన్. ఆశయ పరీక్ష. గురు పట్టాభిషేకం పొందబో అభ్యర్థి ఆశయాలను, గురు జీవిత బాధ్యతలను, విధి నియమాలను, ప్రజా శ్రేయస్సు కొరకు దైవ మహిమార్థం భక్తితో నిర్వహించటానికి, ప్రేషిత కార్యాన్ని దీక్షతో కొనసాగించటానికి సిద్ధముగా ఉన్నది లేనిది పీఠాధిపతి ఇప్పుడు అడిగి తెలుసుకుంటారు. ఈ విధముగా అభ్యర్థి స్థిరచిత్తాన్ని, దృఢ మనసును, పూర్తి అంగీకారాన్ని విశ్వాసుల సమక్షంలో అడిగి తెలుసుకుంటారు. ప్రియమైన కుమారుడా గోనా పీటర్, నీవు గురు పట్టమును స్వీకరించుటకు ముందు ఈ గురుత్వ అంతస్తును పొంద ఆశించుచున్నావని మన సంఘ ప్రజల ఎదుట తెలియపరచుము. పవిత్రాత్మ అనుగ్రహముతో గురు పదవి యందు పీఠాధిపతులకు సహకారునిగా దేవుని ప్రజలను రక్షించుచు నిరంతరము నీ గురుత్వమును నిర్వహింప నీవు సిద్ధముగా ఉన్నావా? సిద్ధముగా ఉన్నాను. మన తల్లి శ్రీసభ యొక్క సాంప్రదాయం ప్రకారం క్రీస్తు ప్రభు ఏర్పరిచిన దైవార్చన కార్యమును, దేవుని మహిమపరచుటకును, ప్రజలను పవిత్రపరచుటకును భక్తి విశ్వాసములతో నెరవేర్చ నీవు సిద్ధముగా ఉన్నావా? సిద్ధముగా ఉన్నాను. సువిశేష ప్రకటనలయందు, కథోలిక మత సత్య బోధనలయందు దైవవాక్య పరిచర్యను వివేకముతోనూ సామర్థ్యముతోనూ నిర్వహింప నీవు సిద్ధముగా ఉన్నావా? సిద్ధముగా ఉన్నాను. మన ప్రధాన గురువగు క్రీస్తు ప్రభు మన కొరకై పితైన సర్వేశ్వరునికి తన్ను తాను పవిత్ర బలిగా అర్పించుకొనెను. ఆయనతో నిన్ను ప్రతినిత్యము ఐక్యపరచుకొనుచు మానవ రక్షణమునకై మీ జీవితమును దేవునికి సమర్పించుకొన సిద్ధముగా ఉన్నావా? దేవుని సహాయముతో సిద్ధముగా ఉన్నాను. విధేయత ప్రమాణం. సకల సుగుణాలలోకెల్లా సర్వోన్నత గుణం విధేయత గుణం. విధేయత సకల బలుల కన్నా సర్వహోమముల కన్నా మిన్న అని సమూవేలు ప్రవక్త ప్రవచించారు. తొలి మానవుని అవిధేయత విశ్వాన్ని శాపం పాలు చేస్తే మలి మానవుని సంపూర్ణ విధేయత రక్షణ ద్వారాలను తెరిచింది. క్రీస్తు విధేయత తాను స్థాపించిన గురుత్వానికి ఆయువు పట్టయింది. ఆయన గురుత్వములో భాగస్థులయ్యే ప్రతి ఒక్కరూ విధేయతను కంఠాహారముగా చేసుకోవాలి. ఇప్పుడు
గురుత్వాన్ని పొందబోవు మన సహోదరుడు మేత్రానులకు విధేయుడైన శ్రీ సభ నియమావళి ప్రకారం నడుచుకుంటానని మేత్రానుల చేతులలో తన హస్తాల నుంచి ప్రమాణం చేస్తాడు. గోనా పీటర్, నీవు నాకును నా వారసులకు పీఠాధిపతులకును గౌరవ విధేయతలను చూపెదనని ప్రమాణము చేయుచున్నావా? ప్రమాణము చేయుచున్నాను. నీ యందు ఈ మంచి కార్యమును ప్రారంభించిన సర్వేశ్వరుడు దీనిని పరిపూర్తి చేయునుగాక. పునీతుల ప్రార్థన. ఏదైనా ఓ కార్య సాధనకు వెళ్లే ముందు మనం పెద్దల ఆశీస్సులను అండదండలను తీసుకోవటం సహజం. అలాగే పవిత్రమైన గురు జీవితంలో అడుగుపెట్టే ముందు శ్రీసభ ఆదర్శమూర్తుల పునీతుల దీవెనలు సహకారం ఎంతో అవసరం. మన సోదరునిపై దైవం తన కృపావరాలను కురిపించాలని గురుతర కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించుటకు పునీతులను దీర్ఘదర్శులను అర్థించుదాం. అభ్యర్థి సమయంలో తన ఏమిలేమి తనాన్ని ప్రదర్శిస్తూ సాష్టాంగ ప్రమాణం చేయగా మనమందరం మోకరించి సకల పునీతులను సకల పునీతుల ప్రార్థన ద్వారా అభ్యర్థికి తోడుగా నిలవమని అర్థించుదాం. సోదరులారా, గురు పదవికి సర్వేశ్వరుడు ఎన్నుకొనిన ఈ తన సేవకుడను మీద ఆయన అనుగ్రహం కురిపించమని సకల పునీతుల సహవాసంలో పరమపితను ప్రార్థించుదాము. అందరూ లేచి నిల్చోండి. నుండి మీ సమాధానం. మా కొరకు వేడుకోనండి, మా కొరకు వేడుకోనండి, సర్వేశ్వరుని మాత మా కొరకు వేడుకోనండి, పరిశుద్ధ మరియమ్మ నండి, పునీత మికయేలుగారా.
వేడుకొనండి పునీత బెనదిక్తుగారా నా కొరకు వేడుకొనండి పునీత ఫ్రాన్సిస్ డొమినికులారా నా కొరకు వేడుకొనండి పునీత ఫ్రాన్సిస్ సేవియర్ గారా పునీత జాన్ మరియవియాన్ని గారా పునీత సియోన కతరినమ్మా ఆ కొరకు వేడుకొనండి పునీత యేసు తెరేసం నుండి మీ సమాధానం మమ్ము రక్షించండి స్వామి మమ్ము రక్షించండి స్వామి సకల కీడుల నుండి మమ్ము రక్షించండి స్వామి సకల ఫలితమునా మమ్ము రక్షించండి స్వామి మీ మరణ పునరుత్థానము వలన మమ్ము రక్షించండి స్వామి మీరు పంపిన పవిత్రాత్మ వలన మమ్ము రక్షించండి స్వామి ఇక నుండి మీ సమాధానం మా ప్రార్థనలకించండి స్వామి మా ప్రార్థనలకించండి స్వామి పాపాత్మలమై ఉన్న మమ్ము కరుణించండి మా ప్రార్థనలకించండి స్వామి మా పరిశుద్ధ పాపగారిని శ్రీసభ వివిధ అంతస్తులో సేవ చేయి వారిని కాచి కాపాడండి ప్రార్థనలకించండి స్వామి మీరు ఎన్నుకొనిన ఈ అభ్యర్థిని ఆశీర్వదించండి ప్రార్థనలకించండి స్వామి మీరు ఎన్నుకొనిన ఈ అభ్యర్థిని ఆశీర్వదించి పవిత్రపరచండి ప్రార్థనలకించండి స్వామి మీరు ఎన్నుకొనిన అభ్యర్థిని ఆశీర్వదించి పవిత్రపరచి అభిషేకించండి ప్రార్థనలకించండి స్వామి సమస్త చెరులను నీ నిజమైన శాంతి సమాధానమందు ఐక్యపరచండి వివిధ వ్యాధి బాధలతో సతమతమవుతున్న వారిని బలపరచండి స్వామి మమ్మందరిని బలపరచి మీ దివ్య పరిచర్యలో స్థిరపరచండి స్వామి ఏలిన వారాదయసు పండి క్రీస్తు వా దయ చూపండి
ప్రార్థించుదాము. ఓ మా సర్వేశ్వర, మా ఈ ప్రార్థనలను ఆలకించి మీ సేవకుడైన గోనా పీటరుపై పవిత్రాత్మ ఆశీర్వాదములను, గురుత్వము యొక్క శక్తిని ప్రసాదింపుడు. మీచే అభిషేకింపబడుటకై ఇతనిని మీ దివ్య సముఖమునకు చేర్చి సమర్పించుతున్నాము. మీ అనంతమైన దయానుగ్రహములతో నిరంతరము వీరిని నడిపింపుడు. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అభ్యర్థి శిరస్సుపై హస్తములను ఉంచుట. పీఠాధిపతి అభ్యర్థి శిరస్సుపై తన హస్తములను ఉంచుతారు. ఇది తమ గురుత్వ అధికారాన్ని, బాధ్యతలను వారితో పంచుకుంటున్నారని భావము. ఈ సంజ్ఞ ద్వారా ఈ గడియ నుండి గురుత్వ అంతస్తు పొందుతున్నాడని అర్థం. ఇక్కడ చేరిన గురువులు కూడా ఇతనిని తమ సహగురువుగా అంగీకరిస్తున్నట్లు ఈ అభ్యర్థిపై తమ హస్తములను ఉంచుతారు. అభిషేక ప్రార్థన. పీఠాధిపతి, అభిషేకించు దేవా, అభిషేకించు
యాగములతో అభిషేకించు. చరణున్న వారికి విడుదల కలిగించుటకు ఏం చేయవా నీ దాసుని పని. చరణున్న వారికి విడుదల కలిగించుటకు ఏం చేయవా నీ దాసుని పని. అభిషేకించుము దేవా అభిషేకించు, నీదు సప్తవరములతో అభిషేకించు. అభిషేకించుము ఆత్మ అభిషేకించు, నీదు అనుగ్రహములతో అభిషేకించు. అభిషేక ప్రార్థన. పీఠాధిపతి అభిషేక ప్రార్థన ఉచ్చరించడం ద్వారా అభ్యర్థి గురువుగా అభిషిక్తులు కానున్నారు. అభిషేక సాంగ్యములో ఇది ప్రధాన ఘట్టం. గురు అంతస్తును ప్రసాదించి పవిత్రాత్మ శక్తితో అభ్యర్థిని నింపమని, గురుతర బాధ్యతలకు అనుగుణంగా నడుచుకునే శక్తిని వసగమని, ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయుడుగా మనగలిగేటట్లు చేయమని పీఠాధిపతి ప్రార్థిస్తారు. మనమందరం కూడా అభ్యర్థి పవిత్రాత్మచే పూరితుడు కావాలని ప్రార్థించుదాం. గురువులు తమ కుడి హస్తాన్ని అభ్యర్థి వైపు చాచి ఈ ప్రార్థనలో పాల్గొంటారు. ఏలినవార పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, సర్కల గౌరవముల కర్తయు పదవుల ప్రదాతయు మీరే. సమస్తము మీ వలనే వర్ధిల్లుచున్నది, సర్వము మీ వలనే సక్రమముగా స్థిరపడుచున్నది. మానవ స్వభావము క్రమక్రమంగా అభివృద్ధి చెంది పరిపూర్ణత పొందునట్లు మీరు సంకల్పించితిరి. మీ సంకల్పము నిరంతరము కొనసాగుటకై పవిత్ర క్రమముల ద్వారా ఆచార్యత్వపు శ్రేణులను, లేవితుల పదవులను ఏర్పరిచిరి. ప్రజలను పరిపాలింప ప్రధానాచార్యులను నియమించి వారికి తోడ్పడ రెండవ శ్రేణికి చెందిన వారిని కూడా మీరు ఎన్నుకొంటిరి. ఈ విధముగా అరణ్యములో మోయీసును ఆవరించిన ఆత్మశక్తిని 70 మంది పెద్దల పైనను వ్యాపింపచేస్తుంది. వీరి సహాయంతో మోయీసు బహుజన సమూహములను పాలించను. ఆరోనుని అధికారమును అతని కుమారులకు తరతరములకును సంక్రమింపచేసిరి. ఈ విధమున నిత్యము రక్షణాయుతమగు బలులను అర్పించుటకును, పవిత్ర సాంగ్యములను నెరవేర్చుటకును తగినంతమంది ఆచార్యులను ప్రసాదించితిరి. ప్రభు ఆ ఈ రీతిని మీ కుమారుని అపోస్తులకు విశ్వాస సత్యములను బోధించుటకు సహాయకులను సమకూర్చితిరి. దీని ఫలితముగా అపోస్తులు లోకమంతటికి ఉపబోధకులను నింపగలిగిరి. మమ్ము ప్రధానార్చకులతోనూ మోయీసు ఆరోనులతోనూ అపోస్తులతోనూ పోల్చజాలము. ప్రభువా, మేము అశక్తులమైనందున మాకు అవసరమైన సహాయకులను ఇచ్చి తోడ్పడుడు. సర్వశక్తి గల పిత, మీ సేవకుడు గోనాపీటరునకు గురుత్వపు ఘనతను ప్రసాదించుడు. ఇతని యందున్న పవిత్రాత్మ శక్తిని పెంపొందించి ప్రజ్వలింపచేయండి. సర్వేశ్వర, మీ దైవానుగ్రహం వలన ఇతను ఆచారత్వమున 2వ అంతస్తును పొందుదురుగాక. నిగ్రహ జీవితంలో స్థిరపడి తన సత్ప్రవర్తనం ద్వారా అందరికీ ఆదర్శప్రాయుడగునుగాక. సుశేషమును లోకమంతటా ప్రసంగించుటకును క్రీస్తు ప్రభుని యందు సకల జనులను ఒకే పవిత్ర ప్రజగా రూపొందించుటకును ఇతను పీఠాధిపతుల వర్గమునకు సహకారుడుగా ఉండునుగాక. పవిత్రాత్మతో ఏకమై మీతో యుగయుగములు జీవించు పాలించు మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పూజా వస్త్రధారణం. పూజా వస్త్రం గురుత్వపు పవిత్రతకు ముఖ్యమైన బహిరంగ ముద్ర. అభిషిక్తుడైన ఈ సోదరుడు ఇక నుండి గురువుగా
భగవంతునికి ప్రజలకు మధ్యవర్తిగా ఉంటాడు. డీకన్గా శ్రీసభ బాధ్యతలను పాక్షికంగా ఇన్నాళ్ళు ఒకే భుజంపై మోసి ఈ నూతన గురువు మెడపట్టేని రెండు భుజాలపైన మోస్తాడు. అర్చక ధర్మాన్ని నిర్వర్తించుటకు రాజగురుకుల వారసునిగా ఈ పూజా వస్త్రాన్ని ధరిస్తాడు. హస్తాభిషేకం. పూర్వవేద కాలం నుండి రాజులను, ప్రవక్తలను, అర్చకులను తైలముతో అభిషేకించటం ఆచారం. అదేవిధంగా ఇప్పుడు ఈ నూతన గురువు హస్తాలను పీఠాధిపతి క్రిస్మా తైలముతో అభిషేకిస్తారు. ఇప్పటి నుండి వీరు రాజు, గురువు, ప్రవక్తల వరుసలో నడుస్తారు. ఇది దైవాభిషేకానికి, దివ్య సంస్కార శక్తికి సంకేతం. భగవానుడు ఇతనిని విశ్వాసంలో దృఢపరచి పవిత్రాత్మతో పవిత్రపరచి పంపుతున్నాడని అర్థం. శ్రీసభ సాంప్రదాయ దైవార్చనలను నిర్వహించటానికి ఈ అభిషేకం ఓ అర్హత సాధనం. పితయైన సర్వేశ్వరుడు తన కుమారుడైన యేసుక్రీస్తును పవిత్రాత్మతోను శక్తితోను అభిషేకించిరి. అభిషిక్తుడగు క్రీస్తు విశ్వాసులను పరిశుద్ధపరచుటకును దేవునికి బలి అర్పణలను సమర్పించుటకును నిన్ను బలపరిచి నీకు ఎల్లప్పుడూ తోడై ఉండునుగాక. ఆమేన్. పూజ పాత్రల బహుకరణ. క్రీస్తు ప్రభు స్థాపించి అర్పించిన బలియాగం గురువు ద్వారా నిర్విరామంగా, నిరాటంకంగా కొనసాగింపబడుతుంది. ప్రజల నుండి అర్పణలను స్వీకరించి వాటిని దేవునికి అర్పించే అర్హత, అధికారం వారికి ఉంది. అనేందుకు సూచికగా నూతన గురువుకు పీఠాధిపతి అప్పద్రాక్ష రసములున్న పూజ పాత్రలను బహూకరిస్తారు. దేవునికి అర్పించుటకై ప్రజలు తీసుకుని వచ్చు ఈ కానుకలను నీ స్వీకరించుము. నీవు చేయునది గ్రహింపు. ఆ పవిత్ర క్రియకు అనుగుణంగా జీవింపు. క్రీస్తు శిలువ మార్గమును అనుసరింపు. సమాధాన సంజ్ఞ. ఏ సాంప్రదాయంలోనైనా ఆలింగనము అభిమానానికి, ఆత్మీయతకు సంకేతం. నీవు దేవుని పవిత్ర ఆలయము అని భక్త పౌలు పలికాడు. దేవుని పవిత్ర ఆలయముగా నేడు కొలువుదూరి తీరిన ఈ నూతన గురువును మేత్రాణులు, గురువులు ఆలింగనము చేసి తమ మిత్రభావాన్ని నూతన గురువుతో పంచుకుంటారు. తమ గురువు మందలోకి సాదరంగా ఆహ్వానిస్తారు. ఇంతటితో గురుపట్టాభిషేక సాంగ్యం పూర్తవుతుంది. నూతన గురువు పీఠాధిపతి తోటి గురువులతో కలిసి ప్రథమ దివ్య పూజాబలిని దేవునికి నైవేద్యంగా అర్పిస్తారు.
I request his classmates to come and join in the Eucharist. కానుకలు తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఇక్కడికి పీఠం ముందుకు తీసుకురావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు అర్పణ గీతం ఆలపించబడుతుంది.
నిలిపించిన దేవా, ఇల్లుకు నిచ్చిన ప్రభువా, పరలోకమేలు పవిత్రమా, గురుత్వమిచ్చిన చిత్వమా, పరలోకమేలు పవిత్రమా, గురుత్వమిచ్చిన చిత్వమా, ఏది స్వామి స్వామి జన్మనిచ్చిన దేవా, పిలుపునిచ్చిన ప్రభువా, పరలోకమేలు పవిత్రమా, గురుత్వమిచ్చిన త్రిత్వమా. తైలముతో నాస్తములను ఆభ్యంగనము చేసి యాజకత్వము వస్త్రములను ధరింపచేసినావు. తైలముతో నాస్తములను ఆభ్యంగనము చేసి యాజకత్వము వస్త్రములను ధరింపచేసినావు. దయతో
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును, తన ప్రయోజనముల కొరకును, మన సిద్ధ శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కనుమల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ సర్వేశ్వర, నీ యాజకులు పవిత్ర పీఠముచెంత పరిచర్య చేయుచు నీ ప్రజలకు సేవలు అందింపవలెనని నీవు సంకల్పించితివి. ఈ దివ్యబలి ప్రభావమున నీ సేవకుని కృషి ఫలించి నీకు సంప్రీతి నొసగునుగాక. ఆది శ్రీసభలో శాశ్వత ఫలమును ఒసగునట్లు కృపజూపము. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, నీ ఆత్మతో ఉందురుగాక, మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము, మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తమో న్యాయమో ధర్మమో రక్షణదాయకము. ఏలయనా, నీవు నీ జనితైక కుమారుని పవిత్రాత్మతో అభ్యంగనము చేసి నూతన నిత్య నిబంధన యొక్క ప్రధాన యాజకునిగా నియమించితివి. ఇట్లు అద్భుతముగా అతని ఏకైక యాజకత్వమును నీ శ్రీసభయందు స్థిరపరచితివి. ఎందుకనా క్రీస్తు రాజరికపు యాజకత్వములో నీ సొంత ప్రజలకు భాగము నొసగుటయే కాక ప్రేమతో కొందరిని సాదరముగా ఎన్నుకుని హస్త నిక్షేపము ద్వారా నీ పవిత్ర సేవలో వారిని భాగస్థులను చేసెను. ఈ విధమున వారు అతని నామమున మానవాళి రక్షణ బలిని నూతనముగా నెరవేర్చుచున్నారు. నీ బిడ్డలకు పాస్కా విందును సిద్ధపరచుచున్నారు. నీ పవిత్ర ప్రజను సోదర ప్రేమ మార్గములు నడుపుచున్నారు. వారిని దివ్యవాక్కుతో పోషించుచున్నారు, దివ్య సంస్కారములతో బలపరచుచున్నారు. వారు నీ నిమిత్తమును తమ సోదరి సోదరుల రక్షణ నిమిత్తమును ప్రాణదానము చేయుచున్నారు. క్రీస్తునకు ప్రతిబింబములుగా నిలుచుటకు శ్రద్ధ వహించుచున్నారు. నీ ఎడల అచంచలమైన భక్తి విశ్వాసములను ప్రదర్శించుచున్నారు. కావున మేము కూడా ఓ సర్వేశ్వరా, నీ సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా.
స్వర్గీయ సింహాసనములో ఉన్న త్రియేక దేవుడు పరిశుద్ధుడు. స్వర్గీయ సింహాసనములో ఉన్న త్రియేక దేవుడు పరిశుద్ధుడు. అత్యున్నతమైన శక్తి గల నామం పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు. అత్యున్నతమైన శక్తి గల నామం పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు. హోసాన స్తుతి గీతం పాడండి, హోసాన హోసాన హోసాన, హోసాన స్తుతి గీతం పాడండి, హోసాన హోసాన హోసాన. అత్యున్నతమైన శక్తి గల నామం పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు. అత్యున్నతమైన శక్తి గల నామం పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు. లోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నది. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నది. హోసానా 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 వారు ధన్యులు. తెలిన వారి నామమున వచ్చిన వారు ధన్యులు. హోసానా 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 హోసానా. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన, నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతి మాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా నాథుడును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచూయి మీరందరూ దీనిని తీసుకొని రుచింపుడు. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞ
మహిమలు చెప్పి స్తుతించి శిష్యులకి చుచు ఇట్లని మీరందరూ దేవుని తీసుకొని మానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై చిందబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది విశ్వాస రహస్యము కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుధమగు శ్రమలను అద్భుతమైన ఉద్ధానమును మోక్షారోహణమును అతడు మరల చేయునని ఎదురుచూచుమేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుకొనుచున్నాము తన మరణము ద్వారా మమ్మునితో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపు మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్టులా అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక నీవు ఎన్నుకుని నా పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తలతోనూ వేద సాక్షులతోనూ పునీత జాన్ మరియ వియానితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసును చేయుము ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిర్వర్తిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము ఓ ప్రభువా మమ్ము నీత్యోసకపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుచున్నాము ఈ లోకమున యాత్ర చెయ్యు నీ శ్రీ సభ నీ సేవకుడైన మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా ఎండి ప్రకాష్ పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను నీ ప్రజలకు యాజక పరిచయ నిర్వహించుట కొరకు నీవు ఎన్నుకొండిన ఈ నీ సేవకుని యాజకులను నీవు సంపాదించుకుండిన ప్రజలందరినీ విశ్వాసమునందు ప్రేమయను దృఢపరపుము నీ చిత్త ప్రకారము నీ సమ్మకము చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము దయగల తండ్రి నలుదశల చెదిరియున్న ఈ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము చనిపోయిన మా సహోదరి సోదరులను నీ ప్రేమ అంది లోకమును వీడిన వారందరినీ దైతోమి రాజ్యంలో చేర్చుకొనుము మేము అచ్చట చేరి
వారిని మహిమను వీక్షించుతుంది ధ్యానం పొందునుగాక. చనిపోయిన మా లేట్ జేమ్స్ గారిని మరియు లేట్ మార్తమ్మను మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేను లోకంలో దయచేయుము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయన్నము అనుగ్రహింపు. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము సమాధానము తెలుపుకొందము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించుడు ప్రభు. గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. మీరు నా యంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రియమైన సహోదరి సహోదరులారా, దయచేసి ఈ యొక్క దివ్యసప్రసాద క్రమంలో కథోలిక క్రైస్తవులు మాత్రమే ముందుకు వచ్చి సప్రసాదం స్వీకరించాలి. మిగతా వారు మీ స్థలాల్లో కూర్చొని ప్రార్థన చేయాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఫాదర్ గారి బంధువులు వచ్చి సప్రసాదం స్వీకరించాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఫాదర్ పోయి కమ్యూనియన్ తెచ్చుకోండి మా ఇలా.
మనసులోని అమతలన్నీ ఏక క్షణ క్షణం అనుక్షణం అర్పణం సమర్పణం నా ప్రభువుకి అర్పణం సమర్పణం నా కనువులోని అనుపణం మనసులోని మమతలన్నీ ఎన్నో వసంతాల యజ్ఞఫలం దివ్య యాగఫలం
నేడు ఫలించింది. దేవుని ద్రాక్ష తోటలో నిరంతరం పనిచేయుటకు ఉబిళ్ళురుతున్నాడు మన గోన పీటర్. తాను చేసే పరిచర్యకు సువార్త ప్రకటనకు అండగా నిలుస్తానని విశ్వ శ్రీసభ తన ఆశీస్సులను అందజేస్తుంది. ఈ శుభ సందర్భంలో శ్రీసభ తన దీవెనలను పీఠాధిపతి ద్వారా కురిపిస్తుంది. గురువుగా తప్పటడుగులు వేసే మన సోదరుడు తప్పటడుగులు వేయక ప్రభు అడుగులలో సాగిపోవాలని మన ప్రియతమ గురువు కొరకు నిండు హృదయముతో శుభము కోరుకుందాం. మొదటగా నూతన గురువు మొదట తన ఆశీర్వాదాన్ని పీఠాధిపతికి పిదప మనందరికీ అందజేస్తారు. పూజ ముగిసిన పిదప బంధువులు ఆప్తులు విశ్వాసులు నూతన గురువు హస్తాలను ముద్దిడి అభినందించవచ్చు. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేము మీకు అర్పించి తిరిగి స్వీకరించిన ఈ దివ్య బలి అర్పణము మీ యాజకుడు ఈ సహోదర గురువులపై రావాలని చెప్పి అందరం కూడా మంచి మనసుతో ప్రార్థించుకుందాం. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. శ్రీసభను స్థాపించి పాలించుచున్న దేవుడు తన అనుగ్రహముతో మిమ్ము సదా కాపాడునుగాక. మీ యాజక విధులను విశ్వాస పాత్రముగా నెరవేర్చ తోడ్పడునుగాక. ఆమేన్. దేవుడు మిమ్ము ఈ లోకమందు దైవ ప్రేమకు సత్యమునకు సాక్షులుగాను సేవకులుగాను రూపొందించి సఖ్యతనకు కృషి చేయు నమ్మదగిన పరిచారకులుగా తీర్చిదిద్దునుగాక. ఆమేన్. విశ్వాసులను జీవాహారముతోనూ జీవవాక్కుతోనూ పోషించు మంచి కాపరిగా దేవుడు మిమ్ము రూపొందించి వారు క్రీస్తు జ్ఞాన శరీరముగా ఐక్యమై జీవించినట్లు చేయుదురుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము సదా దీవించి కాపాడి నడిపింతురుగాక. ఆమేన్. ఇప్పుడు మన యొక్క నూతన గురువులు మనందరికి కూడా తమ ఆశీర్వాదాన్ని ఇస్తారు. దానికి ముందుగా మరి ఈ యొక్క గురుపట్టాభిషేక కార్యక్రమాన్ని ఎంతో చక్కగా అర్థవంతంగా భక్తియుతంగా నిర్వహించడానికి కృషి చేసినటువంటి మన ఈ మార్కాపురం డీనరీ ఫాదర్స్ అందరికీ నా తరపున మనందరి తరపున కూడా హృదయపూర్వకంగా అభినందనలు దేవుని యొక్క దీవెనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి విచారణ గురువు ఫాదర్ లూయిస్ గారు మరి అన్ని విధాలుగా కూడా సహకరించి ఎంతగానో కృషి చేసి ఉన్నారు. వారికి నా యొక్క హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఓకే, గుడ్, వెల్ డన్, వెల్ డన్ లూయిస్. మరి అందరినీ కూడా డిన్నర్లో ఫాదర్స్ను ఉపదేశాలు అందరినీ కూడా ఐక్యపరిచి సమావేశపరిచి సమాలోచన చేసి ఈ యొక్క గురుపట్టాభిషేక కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తించడానికి మన హ్యాండ్సమ్ డీన్ ఫాదర్ స్టానిస్లాస్ గారు చాలా కృషి చేసి ఉన్నారు. వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. దేవుడు వారిని ఆశీర్వదించాలని మనసారా ప్రార్థిస్తున్నాను. వారికి సహకరించిన వారందరినీ కూడా ఉపదేశులు అయితేనేమి, సంఘ పెద్దలైతేనేమి, మరి యువతి యువకులు అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను, దీవిస్తూ ఉన్నాను. మరి ఈనాడు ఈ గురుపట్టాభిషేకాన్ని పొందినటువంటి మన యొక్క సహోదర గురువు గోనా పీటర్ను ప్రత్యేక విధంగా అభినందిస్తూ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. వారు కూడా మంచి గురువుగా మరి తన యొక్క సేవలను నిరంతరము కొనసాగించాలని మనసారా ప్రార్థిస్తూ ఉన్నాను. మరి గురుపట్టాభిషేక సాంగానికి వచ్చిన గురువులందరినీ, మఠవాసులను, ముఖ్యంగా హైదరాబాద్ నుండి మరి సెయింట్ జాన్స్ సెమినరీ నుండి విచ్చేసినటువంటి రెక్టర్ ఫాదర్ అయిన ఫాదర్ మర్రెడ్డి గారిని, వారితో పాటు విచ్చేసినటువంటి మన మేత్రాసన గురువు అయినటువంటి పిల్లి అంతోన్ దాస్ ఫాదర్ గారిని, మరియు అలాగే లాన్సీ ఫాదర్ గారిని, మరియు సురేష్ ఫాదర్ గారిని, నేను రాడనుకున్నా కానీ వచ్చినటువంటి ఫాదర్ థామస్ గారిని, వాళ్ళందరికీ కూడా
హృదయపూర్వకంగా నా యొక్క కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను వారి మన యొక్క మేత్రాసన గురు విద్యార్థులకు అలాగే మన తెలుగు రాష్ట్రాల్లోని గురు విద్యార్థులకు శిక్షణ అనే ఉటకై వారు చేస్తున్న కృషిని ప్రత్యేక విధంగా ఈనాడు అభినందిస్తూ వారికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా మన గోనా పీటర్ క్లాస్మేట్స్గా ఉండి వారితో పాటు ఈ సంవత్సరం మరి గురు పట్టాభిషేకం పొందినటువంటి నూతన గురువులను కూడా ప్రత్యేక విధంగా అభినందిస్తూ ఉన్నాను. వారికి దేవుని యొక్క కృపా అనుగ్రహం ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మనసారా ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మన నూతన గురువులైనటువంటి గోనా పీటర్ మరి వారి సహచరులందరూ కూడా కలిసి నూతన గురువులు మనందరికి కూడా తమ యొక్క అభిషేకాన్ని అందజేస్తారు. గురువుల కోసం ఎల్లప్పుడూ ప్రార్థించండి. వారిని దేవుడు అన్ని విధాలా కాపాడి నడిపించాలని వారు తమ యొక్క గురుత్వ సేవలు చక్కగా నిర్వహించాలని చెప్పి గురువుల కోసం ప్రార్థించవలసిన బాధ్యత మనందరికి కూడా ఉంది అని గుర్తుంచుకున్నాం. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ ఇక్కడ సమావేశమైన మిమ్మందరినీ ఆశీర్వదించి గాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుచు ఉన్నాం. ఒక 5 నిమిషాలు సన్మాన కార్యక్రమం తర్వాత చివరి పాటతో ఈ యొక్క దివ్య బలి పూజ ముగిస్తూ ఉన్నది. ఫాదర్స్ అందరూ కూడా పీఠం ముందుకు రావాల్సిందిగా కోరుచు ఉన్నాము. అందరూ కలిసి ఒక ఫోటో తీసుకుందాం. మన నూతన గురువును మన ప్రియతమ తండ్రి గారు మోస్ట్ రెవరెండ్ ఎండి ప్రకాశం గారు ఆయన్ని షాల్తో గౌరవిస్తూ ఉన్నారు. చేతులు తట్టి మన యొక్క గౌరవాన్ని తెలియపరచుదాం. Thank you.
మార్కపు డీనర్ గురువులందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. నూతన గురువును షాల్తో గౌరవించుదాం. దయచేసి మార్కపు డీనర్ గురువులందరూ కూడా రావాల్సిందిగా కోరుచున్నాం. దయచేసి అందరూ కొద్ది నిమిషముల పాటు కూర్చోండి. పునీత పౌలు తెస్సలోనికి రాసిన మొదటి లేఖ 5:18 ఈ విధంగా పలుకుతాడు. అన్ని వేళలా మీరు దేవునకు కృతజ్ఞులై ఉండండి, క్రీస్తు ప్రభు మీ నుండి కోరునది ఇదియే అని చెప్పి పౌలు గారు రాస్తున్నారు. అలాగే ఈనాడు ఈ గురు పట్టాభిషేక కార్యక్రమము జయప్రదముగా జరిగిందంటే దాని వెనకాల చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ గుర్తు చేసుకొని వాళ్ళకి కృతజ్ఞతలు తెలపడము ఎంతో శ్రేయస్కరము. మొట్టమొదటిగా తండ్రి దేవుడు తన సేవను చేయటానికి తన ప్రజలకు ఒక సేవకునిగా నన్ను ఎన్నుకొన్నందుకు ఆ దేవాతి దేవునికి కృతజ్ఞతలు తెలుపుదము. నాతో పాటు మీ అందరూ కూడా 2 నిమిషాల పాటు మౌనముగా ఉండి ఆ దేవాతి దేవునికి కృతజ్ఞతలను తెలుపుదము. రెండవది, నాకు జన్మనిచ్చి నాకు ప్రేమానురాగాలు పంచి స్వర్గస్థులైనటువంటి నా తల్లిదండ్రులకు నిత్య విశ్రాంతి దయచేయాలని మనము కొద్దిసేపు మౌనముగా ఉందము. ఈ కార్యక్రమము ఇంత ఘనంగా జరిగింది అంటే దానికి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మన మేత్రానులు గారు, ఎండి ప్రకాశం తండ్రి గారు. ఆయన ఆరోగ్యము బాగా లేకపోయినప్పటికీ కూడా ఆయన ఇంత దూరము ప్రయాణించి ఇక్కడికి వచ్చి నన్ను అభిషేకించి ఈ కార్యక్రమం అంతా ఎలా జరుగుతుంది, ఎలా ముందుకు వెళ్ళాలి అని ఆ ప్రతి ఒక్క విషయము కూడా తండ్రి గారు నాతో ఫాదర్లతో మాట్లాడి అంతయు తండ్రి గారే ముందుండి ఫాదర్లకు చెప్పి ఫాదర్లచే నడిపించి నన్ను అభిషేకించడానికి ఇక్కడ వచ్చినందుకు మా తండ్రి గారికి కృతజ్ఞతలు తెలుపుకుందాము. అందరం చప్పట్లు కొడతాం. తరువాత మనకు చక్కటి ప్రసంగాన్ని అందించినటువంటి మన వికార్ జనరల్ ఫాదర్ జోసెఫ్ ఫాదర్ గారికి నా కృతజ్ఞతలు. జోసెఫ్ ఫాదర్ గారిని షాల్వాతో సత్కరించవలసిందిగా పెద్దన్నను రవెన్నను పిలుస్తున్నాను.
తర్వాత ఈ కార్యక్రమమంతా జయప్రదం చేయడానికి మరొక ముఖ్యమైన వ్యక్తి ఎవరనగా మా మన డీనరీ ఫాదరు స్టెన్నిస్ క్లాస్ ఫాదర్ వాళ్ళు ఈ కమిటీనంతా ఏర్పరిచి ఎవరెవరు ఏమేమి తీసుకుంటారో ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పి తాను ముందుండి ఈ డీనరీ ఫాదర్నంతా నడిపించినందుకు మన స్టెన్నిస్ క్లాస్ ఫాదర్ గారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఫాదర్ గారిని నూతన గురువులైన అనిల్ దుశ్యాలతో సత్కరించవలసిందిగా కోరుచున్నాను. అయితే మా విచారణ గురువులైన లూయిస్ ఫాదర్ గారు ఎంతగానో కృషి చొలిపి ఆయన ఇప్పుడు కూడా ఇక్కడ లేరు. అంత బిజీగా ఉండి ఆ పనులన్నీ ఫాదర్ గారు చూసుకుంటూ ఒక నెల ముందు నుంచి కూడా ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అని ఇతరులని సజెషన్ అడుగుతూ మంచిగా ఈ కార్యక్రమం అంతా నడిపించడానికి తాను ముందుండి నడిపించాడు. అలాగే ఆ ఫాదర్ లూయిస్ ఫాదర్ గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకొనుచున్నాను. తర్వాత ఈ కార్యక్రమానికి ముఖ్య ఎంసీగా ఉండి ఈ కార్యక్రమం ఏ విధంగా ముందుకు ఈ గురుపట్టాభిషేక సాంగ్యమును ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్ళాలి అనగా ఫాదర్ జోసెఫ్ కుమార్ గారు వచ్చి ముందుకు వచ్చి వీటన్నిటినీ నేను నడిపిస్తాను అని చెప్పి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు జోసెఫ్ ఫాదర్ గారికి నేను కృతజ్ఞతలు తెలుపుచున్నాను. అలాగే ఈ పూజకు కావలసిన ప్రతి ఒక్క వస్తువును కూడా ప్రతి ఒక్క వస్తువును హృదయరాజ్ ఫాదరు నేను ముందుండి వీటన్నిటికీ ఏమేమి కావాలి, ఎప్పుడెప్పుడు ఏమేమి తీసుకొని రావాలి వాటన్నిటికీ నేను ముందుండి వీటన్నిటినీ నేను చేస్తాను అని చెప్పిన హృదయరాజ్ ఫాదర్ గారికి నా కృతజ్ఞతలు. అలాగే మనము చక్కటి వాయిద్యాలను వాయిస్లను మనము విన్నాము. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఫాదర్ అంతోన్ దాస్, ఫాదర్ సుదర్శన్ మరియు ఈ గాయక బృందము వీళ్ళందరూ చాలా చక్కగా మంచిగా పాడి ఈ మన అందరినీ భక్తి పరవశాలతో నింపారు. అది అలా అనడంలో మనం అతిశయోక్తి లేనే లేదు. వీళ్ళ గురించి ఇంకో మాట చెప్పాలంటే నేను ఏ సింగర్ని కానీ ఏ ఫాదర్ని కానీ అడక్క ముందే వాళ్ళు మేము మీకోసం పాడతాము, గురువులంటే మాకు ఇష్టము, గురుత్వము పండగ అంటే అది మాకు చాలా ఇష్టమని గురువుల మీద ప్రేమతో వాళ్ళంతట వాళ్ళు ముందుకు వచ్చి ఈ పాటలు చాలా చక్కగా పాడినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు. తర్వాత మనకు ఈ కార్యక్రమం అయిపోయిన తరువాత మనము అందరం భోజనం చేయాలి. ఆ భోజనం చేయడానికి ఫాదర్ అగస్టిన్, ఫాదర్ ప్రభాకర్ వీళ్ళందరూ కూడా ముందుండి వీటికి కావలసినవన్నీ మేము ముందుండి మేము నడిపిస్తామని చెప్పి వాళ్ళందరూ మనకు చక్కటి ఆహారాన్ని తయారు చేయడానికి సహకరించినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫాదర్. తరువాత ఇక్కడికి విచ్చేసిన డీనరీ ఫాదర్లందరికీ మరియు నెల్లూరు నుండి ఎంతో కష్టమైనా కానీ ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క గురువుకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మాకు సెమినరీలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా మాకు ఇన్ఛార్జిగా రెక్టర్గా ఉన్నటువంటి ఫాదర్ బాలా, ఫాదర్ ఎజ్జే బాలరాజ్, ఫాదర్ అంతోని దాస్, ఫాదర్ ఆరోగ్య దాస్, ఎంఐ ఆరోగ్యం, ఫాదర్ నరేష్ అండ్ ఇప్పుడు ప్రస్తుతము రెక్టర్గా మా సెమినేరియన్స్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఫాదర్ రమేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నేను చదివిన ప్రతి ఒక్క సెమినర్లో కూడా నాకు విద్యను నేర్పించిన ప్రతి ఒక్క ప్రొఫెసర్స్ని, రెక్టర్స్ని నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇక్కడికి సెయింట్ జాన్స్ రీజనల్ సెమినరీ నుండి వచ్చిన రెక్టర్ ఫాదర్ మర్రెడ్డి గారికి
మరియు ఇతర ప్రొఫెసర్స్ అందరికీ నా కృతజ్ఞతలను చెల్లించుకుంటున్నాను. అలాగే ఈ విచారణ ఏర్పడినప్పటి నుండి మొదటి విచారణ గురువులుగా ఫాదర్ రాయన్న గారు, తర్వాత ఫాదర్ జయరాజ్ గారు, ఇప్పుడు ప్రస్తుతము ఫాదర్ లూయిస్ గారు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూడా నేను గురుత్వ చదువు చదువుతున్నప్పుడు వాళ్ళు ఎంతగానో నన్ను ప్రోత్సహించి ప్రబలపరిచారు, నన్ను బలపరిచారు అనడంలో అతిశయోక్తి లేనేలేదు. వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నేను డయాగ్నేట్ మినిస్ట్రీ చేసినది సెయింట్ థెరిస్సా చర్చ్ ఇన్ ఒంగోల్లో చేశాను. అక్కడ ఫాదర్ డిఎస్ పాల్ ఉన్నారు. ఆ ఫాదర్ గారు ఈ డీకన్ మినిస్ట్రీ చేస్తున్నప్పుడు నాకు ఎన్నో సూచనలు ఇస్తూ ఎలా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా ఉండాలి, ప్రేయర్ లైఫ్ ఏ విధంగా జీవించాలి అని అన్నీ నేర్పించినటువంటి ఫాదర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఒంగోలు నుంచి వచ్చినటువంటి జోసెఫ్ అన్న, కామేష్ అన్న, తర్వాత సలేషియన్ సిస్టర్స్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మనము చూస్తున్న లిటర్జీ టీవీ యూట్యూబ్ లైవ్, ఇది విజయ్ అన్న ఇక్కడికి వచ్చి నేను రెండు రోజుల ముందే అడిగాను ఇలా కావాలన్నప్పుడు. ఆయనకు చాలా ఈ కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా నా అందు ప్రేమతోటి ఇక్కడికి వచ్చి ఈ లిటర్జీ టీవీ ద్వారా యూట్యూబ్ లైవ్ అందించిన విజయ్ అన్నకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే కెమెరామ్యాన్ రవి అన్నకి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి విచ్చేసిన బంధువులందరికీ కూడా పేరున మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుచున్నాను. ఇక్కడ చూసినట్లయితే చాలా అందంగా పీఠము అలంకరింపబడింది. ఇది ఎవరో ఏ సిస్టరు వచ్చి చేయలేదు, ఎందుకంటే సిస్టర్లందరికీ కూడా హాలిడేస్ అని చెప్పి వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయినప్పుడు ఎవరు చేస్తారు అన్నప్పుడు బ్రదర్లందరూ కూడా మేమున్నాము, మేము చేస్తామని చెప్పి థియాలజీ చదువుతున్న బ్రదర్లందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మంచిగా చేయడానికి వాళ్ళందరూ కూడా నాకు ఎంతగానో సహకరించారు. ముఖ్యంగా అఖిల్ బ్రదరు ఈ ఆల్టర్ డెకరేషన్ మొత్తం కూడా అఖిల్ బ్రదరు చేశారు. అలాగే ప్రతి ఒక్క బ్రదరు కూడా ప్రతి ఒక్క పనిలో ఉండి వాళ్ళందరూ కూడా నన్ను ఈ కార్యక్రమాన్ని మంచిగా జయప్రదం చేయడానికి సహకరించారు. బ్రదర్లందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు తెలుపుచుంటాను. అలాగే నూతన గురువులు నా ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చిన అనిల్, జయంత్, శ్రావణ్ వీళ్ళకి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నా బయోడేటానంతా చదివిన జయరాజ్ సార్ గారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఇంకెవరినైనా నేనేమైనా మన్నించినట్లయితే వాళ్ళందరికీ 2 సార్లు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఇంతసేపు ఓపికగా కూర్చొని ఉన్నాం, 2 నిమిషాలు మన గోనా పీటర్ ఫాదర్, రెవరెండ్ ఫాదర్ గోనా పీటర్ గారి గురించి మన జయరావు గారు 3 నిమిషాలు ఆయన గురించి చక్కగా వివరిస్తారు. అందరితో ఈ చివరి పాటతో ఈ యొక్క కార్యక్రమం ముగిస్తూ ఉన్నది. తర్వాత వారి యొక్క బంధువులు, ఫాదర్ గారి యొక్క బంధువులు ఎవరైనా వచ్చి సన్మానించాలంటే ఆయన్ని సన్మానించవచ్చును. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. మన మొదట్లో చదివినట్లు డీకన్ అన్నాను, ఇప్పుడు గురువు. గురువై ఇలా వెలగవలయు, గురువై ఇలా వెలగవలయు, వెలగాలి గురువులంతా కూడా, ఆయన ఒక్కడే కాదు. సమసమాజ భావము నాదుడే సుహృదయం, చెడు మార్గముల లేదు పరలోక సోపానం, చెడు మార్గములో లేదు పరలోక సోపానం. లక్షల యత్నాలతోనూ దక్కదెప్పుడు యేసు ప్రేమ, పొరుగు వారిని ప్రేమించుటలో దొరుకుతుంది సంపూర్ణ ప్రేమ. ధర్మరక్షణకై పోరాడువాడే నిజమైన యేసు అనుచరుడు. అంగాంగాలు తెగిపడినా వీడవలదు క్రీస్తుదారి, నీతి కొరకు నిలుచువాడే నిజ గురువు,
నీతి కొరకు నిలుచువాడే నిజ గురువు, నీతి గల యేసు సన్నిధి చేర్చునే సుమార్గం, నీతి గల యేసు సన్నిధి చేర్చునే సుమార్గం జీవితములో ఆర్పకు వెలుగును చీకటై చిందేస్తుంది. తప్పుడు మార్గంలో పొరపాటున పడితే చీకటై చిందేస్తుంది, జీవితములో ఆర్పకు వెలుగును చీకటై చిమ్మేస్తుంది, చిందేస్తుంది. క్రమ పథమున నడిస్తే నీ జీవన నది, జీవనదిని అని పాడుకుంటాం కదా, ఆ విధ జీవనదిగా ప్రవహించాలి. క్రమంగా చేరును యేసు సన్నిధి. నేడు స్వాతంత్రం వచ్చిందనుకోకు జీవిత శిఖరానికి తొలిమెట్టు, నేడు స్వాతంత్రం వచ్చిందనుకోకు జీవితానికి ఇది తొలిమెట్టు. గురువయ్యానని మురిసిపోక బండ వంటి మొండి హృదయాలలో నా క్రీస్తు ప్రేమను చిగురింపజేయాలని మరువకు. గురువయ్యావని మురిసిపోక బండ వంటి ముండి హృదయాలలోన క్రీస్తు ప్రేమను చిగురింపజేయాలని మరువకు. ఎదురొచ్చే విధులన్నో ఎదుర్కొనాలి, ఎదురొచ్చే విరోధులను ఎదుర్కొనాలి, పడిపోయే బ్రతుకులను నిలబెట్టాలి, పడిపోయే బ్రతుకులను నిలబెట్టాలి. గురుత్వమనంగా ముఖము వికారము చేసుకోవటము కాదు, గురుత్వమనంగా ముఖం వికారము చేసుకోవటం, నేను త్యాగం చేశాను అని ఇట్ల పెట్టుకోవటం కాదు, గురుత్వమనంగా ముఖము వికారము చేసుకోవటము కాదు. ముఖాలను వికసింపజేయాలి, ముఖాలను వికసింపజేయాలి. సుఖ దుఃఖాలను విస్మరింపడం కాదు, బహుముఖ ప్రజ్ఞ నేర్పుల నేర్పరులై వెలుగొందాలి. సుఖ దుఃఖాలను విస్మరించటము కాదు, బహుముఖ ప్రజ్ఞ నేర్పరులై వెలగొందాలి. లోకాన్ని నిరసించటము కాదు, పునరుద్ధరించాలి. లోకాన్ని నిరసించటము కాదు, పునరుద్ధరించాలి. ప్రార్థన మాత్రమే చేయడము కాదు, పది మందిని తరింపజేయాలి. ప్రార్థన నీకోసం ప్రార్థన చేస్తున్నాయా అంటే కాదు, వాళ్ళు తృప్తిపరచాలి. ప్రార్థన మాత్రమే చేయటం కాదు, పది మందిని తరింపజేయాలి. వాక్య పఠన బోధ పఠనయే కాదు కాక అనుసరణే ముఖ్యము, వాక్య పఠన బోధనయే కాక అనుసరణే ముఖ్యము. పరమునున్న నీ పితరుల ఆశీస్సులందించ, పరమునున్న నీ పితరుల ఆశీస్సులందింప, పరము నుండి నేడు నినుగాంచిన వారి యుళ్ళమెల్ల పులకించు. పరమునున్న పితరుల ఆశీస్సులందించ, పరము నుండి నేడు నినుగాంచిన వారి యుళ్ళమెల్ల పులకించ. పరమ తండ్రి దందము సంతసమున తేలిపోవ, పరమ తండ్రి దందము సంతసమున తేలిపోవ. నీదు సేవ సాగవలయు ఉరివిలోన నిరతము, నీదు సేవ సాగవయలు ఉరివిలోన. ఈ ప్రపంచం ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటూ రచయిత బిచ్చపోగు జయరావు, రిటైర్డ్ టీచర్, బీఏబీడీ బీటీహెచ్ జయపుల్లల చెరువు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా గురువు గురించి చెప్పినందుకు జయరావు సార్ గారికి మరి ఒక్కసారి కృతజ్ఞతలు తెలుపుచున్నాను. అలాగే మన నేను ఇద్దరు వ్యక్తులను మర్చిపోయాను, ఎవరంటే మన మా ఉపదేశి గారు జోజీ గారు. వారు ఫాదర్ తోటి ఎల్లప్పుడూ ఉండి అన్ని పనులు కూడా చూసుకుంటూ ఉన్నారు, వారికి కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఫాదర్ వాళ్ళ అమ్మ కూడా అన్ని పనులలో కూడా ఆమె కూడా ఒక చేయి వేసి ఆ పనులన్నీ కూడా చేయడము నేను కళ్ళారా చూశాను. ఆమెకి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఫాదర్స్ అండ్ సిస్టర్స్ టు గో టు ద ప్యారిష్ హౌస్ అప్ స్టేర్స్ ఫర్ యువర్ లంచ్ అండ్ మిగతా వాళ్ళకి ఎక్కడ ఫుడ్, ఇక్కడ మిగతా వాళ్ళందరూ కూడా మన గుడి ముందు ఆవరణలోనే భోజనం సదుపాయాలు ఉన్నవి కాబట్టి మంచిగా భుజించి వెళ్ళవలసిందిగా కోరుచు ఉన్నాం. థ్యాంక్ యూ. ఒక నిమిషం. నేను పుట్టి పెరిగినటువంటి అనంపల్లె గ్రామంలో చర్చిలో రేపు ఉదయం 10 గంటలకు దివ్యబలి పూజను సమర్పిస్తున్నాను. మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ.
రాజకుడా దైవ సేవకుడా నీ పిలుపే దేవుని వరం బోధకుడా శాంతి స్థాపకుడా నీ అడుగే రక్షణ వరం అభిషిక్తుడా చేరరా ప్రభు సన్నిధి నిలువరా సాగరా ఆత్మస్వరూపుడా ఆత్మలను అందరికి చేర్చరా యాజకుడా దైవ సేవకుడా నీ పిలుపే దేవుని వరం బోధకుడా ఆకటిపై వేయి చేయి వెనుకడుగు వేయకో ప్రేతి వదులుకోయి తన పంతుగా మారబోయి వాక్యమును పఠించబోయి ధాసతో ధ్యానించబోయి ప్రేమతో పాటించబోయి అరుగున ప్రకటించబోయి పేదల కష్టాన్ని కడలేచరా యాజకుడా దైవ సేవకుడా నీ కలిగే దేవుని వరం బోధకుడా శాంతి స్థాపకుడా నీ అడుగే రక్షణ వరం శక్తి తరిమివే ప్రార్థనకే పీఠమే శత్రువుతో పోరాడబోయి ప్రజను చేరబోయి ఆ ప్రజకై సేవ చేయి ఆ ప్రజతో ఏకమై ఆ ప్రజనే ఆదుకోయి శాంతి